నమస్తే అండి, నేను మీ జయలక్ష్మి. వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఏ టు జెడ్. ఈరోజు మనం తయారు చేసుకునే ఐటెం స్టఫింగ్ ఇడ్లీ అండి. ఈ స్టఫింగ్ ఇడ్లీని ఇంట్లో మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. దీనికి ఇడ్లీలో స్టఫింగ్ పెట్టడానికి తయారు చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి దానిలో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిసేపు వేయించాలి. అంటే ఇవి పూర్తిగా వేగకూడదండి, సగం వరకు వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసి, అలాగే అర స్పూన్ జీలకర్ర. ఇవి ఇంకా కాస్త వేగాలి. ఇవి దోరగా వేగుతున్నప్పుడు కొంచెం ఎండుమిర్చి, అంటే ఒక 4 ఎండుమిర్చి వేస్తే సరిపోతుందండి. అలాగే ఒక 10 వరకు కరివేపాకు రెమ్మల్ని ఆకు తీసుకుని వేసుకోవాలి. ఇవి పూర్తిగా వేగే వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. ఇలా వేగిపోయిందండి. ఇవి వేగిపోయిందాన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనకి పొడిలా వస్తుంది కదా. ఇలా పట్టుకున్న తర్వాత ఈ స్టఫింగ్ కోసం వెజిటేబుల్స్ కట్ చేసుకుందామండి. క్యారెట్ ముక్కలు, అలాగే టమాటా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేశాను, అలాగే ఒక చిన్న క్యాప్సికమ్ను కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఒక అర స్పూన్ సాల్ట్, మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. ఇంకా కొంచెం ఘాటుగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పిండి తీసుకుని ఇలా ప్లేట్లో ఇడ్లీ పిండిని పలసగా వేసుకోవాలి. ఇలా బాగా పలసగా వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మధ్యలోకి వచ్చేలాగా పెట్టి, అంటే సైడ్లకు వస్తే మళ్ళీ ఇడ్లీ విడిపోతుందండి, విడిపోకుండా ఇలా మధ్యలోకి వచ్చే వరకు చూసుకోవాలి. మనం కట్ చేసుకునే వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా బాగా సన్నగా కట్ చేస్తే ఇడ్లీ విడిపోకుండా ఉంటుందండి. లేదంటే క్యారెట్ తురుములా కూడా తీసేయచ్చు. ఇలా వేసిన తర్వాత పైన ఇడ్లీ పిండిని మళ్ళీ ఇలా కవర్ చేసేయాలండి. ఇలా మొత్తం కవర్ చేసుకున్న తర్వాత మామూలుగా మనం ఇడ్లీ వేస్తాం కదా, అలాగే ఇడ్లీ గిన్నెలో కొంచెం వాటర్ పెట్టి ఇలా మనం రెడీ చేసుకున్న ఇడ్లీని ఆవిరి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు కుక్కవనిస్తే ఇడ్లీ రెడీ అయిపోతాయండి. చాలామంది పిల్లలు క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఆకుకూరలు కానీ తినరండి. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏదైతే తినారో దాన్ని ఇలా ఇందులో మిక్స్ చేసి ఇలా స్టఫింగ్ ఇడ్లీలాగా వేసి పెడితే వాళ్ళకి కావలసిన పోషకాలన్నీ అందుతాయి కదండి. అయితే ఇలా మనకు నచ్చినట్టు ఇంకా వేరు వేరుగా ఆకుకూరలు కానీ ఏదైనా మిక్స్ చేయొచ్చు. అలాగే ఇది ఇడ్లీ వేడివేడిగా ఉన్న ఇడ్లీకి కొంచెం పైన నెయ్యి వేసి అల్లం చట్నీతో చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే చాలా బలం కూడా కదా. మీరు కూడా పిల్లలకి ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీ తినని పిల్లలు కూడా ఇలా కొంచెం వెరైటీగా అనిపించేసరికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా లోపల కుక్ అయిన ఈ ఐటమ్స్తో చాలా బాగుంటుందండి ఇడ్లీ. చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.